నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అసెంబ్లీ 4 రోజులు నిర్వహించాలని బీఎస్సీ లో నిర్ణయం. ఈ నెల 10న బడ్జెట్ ప్రవేశపెట్టున్న ప్రభుత్వం. కాంగ్రెస్ అసత్యపు మాటలతో ప్రజలను మోసం చేస్తుందన్న హరీష్. గవర్నర్ ప్రసంగం పెన్షన్దారులకు నిరాశ మిగిల్చిందని విమర్శ. టీఎస్పీఎస్సీ చైర్మన్ పై కవిత విమర్శలు సరికాదన్న కొండా సురేఖ. కేసీఆర్ హయంలో డీజీపీగా పనిచేసిన విషయం మరిచారంటూ ధ్వజ. మరోసారి ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్. మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని కాంగ్రెస్ అగ్రనేత ఆరోపణ. నిబంధనలు పాటించనందుకే పేటీఎంపై చర్యలు. ఖాతాదారుల ప్రయోజనాల దృష్టితోనేనని ఆర్బీఐ వెల్లడించింది.